నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిపై విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో ఉన్నటువంటి పొత్తులు ఎత్తులు ఎవరు ఎటు పోతున్నారనేటువంటి అంశం పైన రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వైఎస్ఆర్సీపీ జగన్ సొంతంగా నేను పోటీ చేస్తానని అభ్యర్థులు ప్రకటన మొదలుపెట్టాడు. జనసేన టీడీపీ కలిసి వెళ్తాయని చెబుతున్నారు. దాంట్లోకి బీజేపీని లాగేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ బీజేపీ వస్తుందా రాదా? ఓ బీజేపీ రాకపోతే జనసేన తెలుగుదేశం రెండు పార్టీలే పోతాయా? దాంతోపాటు కమ్యూనిస్టులు కలుస్తాయా? బీజేపీ రాకపోతే కాంగ్రెస్ బీజేపీలు ఒంటరిగానే వెళ్తాయా? కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి వెళ్తాయా? ఈ అన్ని అంశాలకి, లేదంటే జనసేన కేవలం భారతీయ జనతా పార్టీపై వెళ్ళేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ప్రయత్నం ఎట్లా ఉంటుందనేది చూద్దాం. ఇప్పుడున్నటువంటి దానికి చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి 25 జిల్లాలు, 25 ఎంపీ స్థానాలు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎవరికి 88 స్థానాలు వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి దాంట్లో వైఎస్ఆర్సీపీ జగన్ ఒంటరిగా వెళ్తున్నాడు. 175 స్థానాల్లో జగన్ ఒంటరిగానే పోటీ చేస్తున్నాడు. ఇక అవకాశం ఉన్నటువంటి పొత్తులు ఏ విధంగా ఉండేటువంటిది? ఒకటి, ఇది వైఎస్ఆర్సీపీ ఎట్లాగూ క్లారిటీ వచ్చేసింది. ఇక పొత్తులకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి దాంట్లో టీడీపీ జనసేన కలిసి ఇప్పుడున్నాయి. దీనికి బీజేపీ కలుస్తుందా కలవదా అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్. బీజేపీ కలవకపోతే ఎవరు ఏంటి అనేటువంటి అంశంలో ఒకటి ఉన్నది. ఈ బీజేపీ కలవకపోతే టీడీపీ ప్లస్ జనసేన రెండే కలిసి వెళ్తాయా? వీరికి కమ్యూనిస్టు రెండు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతునిస్తారా అనేటువంటి దానిపైన వైఖరి వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీతో టీడీపీ జనసేన జట్టు కట్టకపోతే కమ్యూనిస్టులు వెంటనే టీడీపీకి వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది. రెండవది, టీడీపీతో పాటు జనసేనతో పాటు బీజేపీ, ఈ ముగ్గురు కలిస్తే ఒక జట్టు, అంటే కూటమిలకు అవకాశం ఉన్నది టీడీపీ జనసేన బీజేపీ దీనికి సంబంధించినంత వరకు. ఇక ఇది కాకపోతే మూడవది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెసు ఒంటరిగా వెళ్తుందా అనేటువంటిది. అయితే ఈ కాంగ్రెస్ కూడా ఈ కమ్యూనిస్టులు టీడీపీ జనసేన పొత్తు పెట్టకపోతే కాంగ్రెసు కమ్యూనిస్టులు కలిసేటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. సో కాంగ్రెస్సు కమ్యూనిస్టులు ఒకటి, ఇది కూడా కలవకపోతే బీజేపీ ఒంటరిగా వెళ్తుంది ప్లస్ కాంగ్రెసు ఒంటరిగా వెళ్తుంది. అప్పుడు టీడీపీ జనసేన కమ్యూనిస్టులు ఒకటిగా ఉంటాయి. అంటే మూడు ఆప్షన్స్, టీడీపీ జనసేన కమ్యూనిస్టులు, ఇది వైఎస్ఆర్సీపీ ఒకటి కూటమి, టీడీపీ జనసేన కూటమి ఒకటి, అదేవిధంగా బీజేపీ ఒక దిక్కు, కాంగ్రెస్ ఒక దిక్కు, అంటే నలుగురు స్థానాలను పంచుకునేటువంటి అవకాశం ఉంది. సరే, వీళ్ళు ఎంత మేరకు ప్రభావం చూపుతున్నారని పక్కన పెడితే వీళ్ళకు వచ్చేటువంటి 2-3 శాతమో 5-6 శాతమో వీళ్ళకు సంబంధించినటువంటి ఓటింగ్ వైసీపీని చీలుస్తాయా టీడీపీ జనసేన కమ్యూనిస్టులను చీలుస్తాయా అనేటువంటిది చూడాలి. ఎట్లా వీళ్ళు ఓవరాల్గా చూస్తారనేటువంటి చేస్తే ఈ అన్ని అంశాల్లో కూడా మూడు సంబంధాలు మనకు కలిగి ఉంటాయి. అది విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ లేదు, కానీ భారతీయ జనతా పార్టీ వైపే, భారతీయ జనతా పార్టీ చుట్టే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల చూపు మాత్రం ఉన్నది. ఒకటి చాలా స్పష్టంగా ఉన్నది, వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఒంటరిగా వెళుతుంది. జగన్ గెలుస్తాడా లేదా పక్కన పెడితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ సొంతంగా పోతుంది. ఇది ఒక కూటమి అయిపోయింది. ఇక రెండవ దానికి సంబంధించినంత వరకు మనకు ఎవరు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. ఉన్న దాంట్లో బీజేపీ కనగా కలిసి వెళ్ళకపోతే ఒకటి టీడీపీ, అదేవిధంగా జనసేన. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన టీడీపీని కాదని వెళ్ళేటువంటి అవకాశాన్ని అస్సలు ఒప్పుకోవట్లేదు. జనసేన టీడీపీ కలిసి వెళితే నిజంగా భారతీయ జనతా పార్టీ ధైర్యంగా మేము సొంతంగా వెళ్తాము, టీడీపీని బ్రతికించాల్సినటువంటి అవసరం మాకు లేదు అని చెప్పి వెళితే ఇదొక అంశము. అప్పుడు
కమ్యూనిస్టులు ఇక్కడికి చేరుకుంటారు, అప్పుడు కాంగ్రెసు ఒంటరిగా మారిపోతుంది. కాంగ్రెసు తాను సొంతంగా పోటీ చేస్తే అప్పుడు కాంగ్రెసు సొంతంగా ఉంటుంది, బీజేపీ సొంతంగా ఉంటుంది, టీడీపీ జనసేన ప్లస్ సిపిఐ సిపిఎంలు కలిసి ఉంటాయి. ఇది ఒక ఎత్తు వయసు. అప్పుడు నాలుగు అంటే ఒక అంశంలో నాలుగు కూటములు ఉండేటువంటి అవకాశం ఉన్నది. నాలుగు విధాలుగా అంటే బీజేపీ బీజేపీ కాంగ్రెస్లు సొంతంగా పోతే వీళ్ళను నెగ్లిజెన్స్ అనుకున్నా కూడా వీళ్ళు కలిపితే కనీసం 10% ఓటింగ్ని ప్రభావితం చేస్తారు, 10% ఓటర్లను ప్రభావితం చేసేటువంటి అంశాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మోడీ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. నెగిటివిటీ ఎంత ఉన్నా కూడా మోడీ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇక్కడ షర్మిల వచ్చింది కాబట్టి షర్మిలకు సంబంధించినటువంటి ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంటుంది. దీంతో వీళ్ళ ఇద్దరి రెండు పార్టీలకు కలిపి 10% ఓటింగ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అప్పుడు వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేన కమ్యూనిస్టుల కూటమి నువ్వా నేనా అనేటువంటి అంశం ఒకటి కనబడుతున్నది. ఈ వీళ్ళిద్దరు కలిసి వెళ్తారా లేదా అనేటువంటిది, ఇది ఒక ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కూటములను చూస్తే. ఇక ఎట్లాగో వైఎస్ఆర్సీపీ సొంతంగా పోతుంది కాబట్టి అది అట్లనే ఉంచేద్దాము. రెండవ అంశం మనకున్న దాంట్లో బీజేపీ మూడు పాసిబిలిటీస్ ఉన్నాయి. బీజేపీ ప్లస్ జనసేన, ఒకవేళ వీళ్ళ మధ్యన పొత్తు కుడితే బీజేపీ ప్లస్ జనసేన టీడీపీ కలిపి వెళ్తే, నేను టీడీపీ లాస్ట్కు రాస్తున్నా కావాలనే, అప్పుడు జాతీయ స్థాయి పార్టీగా జనసేన ఈ రెండు కలిసి ఉంటే టీడీపీ పక్కకు పోతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఉభయ ఈ ఎర్రజెండా పార్టీలకు సంబంధించినటువంటి రెండు పార్టీలు వీళ్ళు కలిసి వెళ్లాల్సినటువంటి అనివార్యత వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా పోటీ వైఎస్ఆర్సీపీ అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించిన దాంట్లో ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిపితే కూడా కనీసం 5% ఓటింగ్ని ప్రభావితం చేయడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది రెండో మూడవది మొత్తం మూడు దాంట్లో వైఎస్ఆర్సీపీ ఎట్లాగో ఒకటే ఉంటుంది. ఒక రెండవ కూటమిలో బీజేపీ జనసేన కమ్యూనిస్టులు, బీజేపీ జనసేన టీడీపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఒకటైతే, ఒకవేళ బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే బీజేపీ ఒంటరిగా పోతుంది, కాంగ్రెస్ ఒంటరిగా పోతుంది. అప్పుడు కమ్యూనిస్టులు జనసేన వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కూటమి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒంటరిగా పోతారు. అప్పుడు అంటే మూడు పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి. ఆ మూడు పాసిబిలిటీస్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది ఒకసారి ప్లాన్ చేసుకుందాం. దానికి సంబంధించినంత వరకు ఎట్లా ఈ రెండు పార్టీలు కలిసి వెళ్తాయి కలిసి వెళ్ళవు అనేటువంటిది ఒకసారి చూడాలి. మరి దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఎట్లా ఉండబోతుంది అనేటువంటిది ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాము. దీనికి సంబంధించినంత వరకు ఈ దాంట్లో భారతీయ జనతా పార్టీ ఇవి రెండు కలిపి ఎట్లా ఉండబోతుంది అనేటువంటిది ఒకటి చూద్దాము. ఈ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఈ రెండు పార్టీలు ఎట్లా ఉండబోతుంది అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఒక పాసిబిలిటీ వైఎస్ఆర్సీపీ ఎట్లా ఉంటుంది, రెండవ పాసిబిలిటీ టీడీపీ జేఎస్పీ ప్లస్ బీజేపీ, ఇది ఒక పాసిబిలిటీ. ఇదొకటి. అప్పుడు కాంగ్రెస్ ప్లస్ సిపిఎం సిపిఐ ఈ రెండు కలిపి ఒకటి ఉంటుంది. ఇది ఓవరాల్గా ఒక అవకాశం. రెండవది దీంట్లో కూడా వైఎస్ఆర్సీపీ ఉంటుంది. ఇది ఎట్లాగో వైఎస్ఆర్సీపీ ఒకటే ఉంటుంది. అదేవిధంగా టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ సిపిఐ సిపిఎం కలిసి ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇదొక అంశం కలిసి ఉంటుంది. ఇది ఫ్యాక్టర్ టూ. ఇది ఎట్లా పోతారు అనేటువంటిది, టీడీపీ జనసేన అవన్నీ కలిసిపోతే ఎట్లా ఉంటుంది అన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఇది ఈ రెండు అంశాలు ఇట్లా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పొత్తుల్లో ఎట్లా ఉండబోతుంది. బీజేపీ వీళ్ళతో కలిస్తే ఒక రకంగా, బీజేపీ వీళ్ళతో కలవకపోతే ఇంకొక రకంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి రాజకీయ పొత్తులు ఎత్తులు ఎత్తుగడలు. ఇంకొక అంశాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే మూడవ పాసిబిలిటీ. ఇది ఇంపార్టెంట్, ఇది ఇతదా కాదా తెలియదు కానీ నిజంగా కూడా ఇది ఒక ఇంపార్టెంట్కి సంబంధించింది. ఒకటి వైఎస్ఆర్సీపీ ఎట్లా పోతుంది, టీడీపీ ప్లస్ సారీ ఇదొక దాంట్లో
టీడీపీ ఉండకపోవచ్చు, జనసేన ప్లస్ బీజేపీ కలిసి ఉంటుంది. అప్పుడు జనసేన ఇక్కడ రద్దం, దీనికి సంబంధించినంత వరకు ఇది వీళ్ళు క్లారిటీ లేదు కాబట్టి ఇక్కడ రాద్దాము. మూడవది, ఇది చాలా ఇంపార్టెంట్, మనం అనుకునే దాంట్లో ఇది నిజంగా ఈ పాసిబిలిటీ ఉంటుందా లేదా చూద్దాము. కానీ ఎట్లా దీని వైఎస్ఆర్సీపీ ఎట్లాగూ సొంతంగా పోతుంది. ఇంకొక అంశము బీజేపీ జనసేన కలిసి ఈ వీళ్ళిద్దరే వెళ్తారు, బీజేపీ జనసేన, అప్పుడు టీడీపీ ప్లస్ సిపిఐ సిపిఎం అప్పుడు కాంగ్రెస్ కలుస్తుందా లేదా అనేటువంటిది చూడాలి. ఇదొకటి, ఇది అవకాశం ఉందా లేదా చూడాలి. వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు అది ఒంటరిగా పోతుంది కాబట్టి బీజేపీ ఇగో మేము ఖచ్చితంగా మేమే పోటీ చేస్తాము, మీరు పోటీ చేయాల్సిన అవసరం లేదన్నప్పుడు జనసేన బీజేపీ కలిసి వెళ్ళేటువంటి ధైర్యం చేస్తుందా చేయదా, ఇదొకటి. అప్పుడు టీడీపీ సిపిఐ సిపిఎం పోతే కాంగ్రెస్ ఎటువైపు పోతుంది అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది కాంగ్రెస్కి మాత్రమే. అప్పుడు వీళ్ళు కలిసిపోయినా ఆశ్చర్యం లేదు, టీడీపీ కాంగ్రెస్తో సొంతంగా జత కట్టేటువంటి ధైర్యం అప్పుడు చేయకపోవచ్చు. ఎందుకంటే పొరపాటున రేపు పొద్దున నరేంద్ర మోడీ సర్కార్ అక్కడే ఉంటుంది కాబట్టి ఒకవేళ వైఎస్ఆర్సీపీ ఓడిపోయి టీడీపీ సిపిఐ సిపిఎం పొత్తులు వచ్చినా కూడా రేపు నరేంద్ర మోడీతోటి అవసరం వస్తే చంద్రబాబు నాయుడు రాజకీయాలు తెలుసు, అవసరం కోసం సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకున్నా రేపు నరేంద్ర మోడీ అవసరం ఉంటే వాళ్ళని పక్కన పెట్టేసి మళ్ళీ నరేంద్ర మోడీ ప్రాపకం కోసం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఈ ప్రాబబిలిటీ సాధ్యమా కాదా, అప్పుడు ఇది పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ అవును నాకు అవసరం లేదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి కర్మ నాకు అక్కర్లేదు, నేను సొంతంగా నా జనసేనను గెలిపించుకుంటాను, అప్పుడు బీజేపీ మోడీ హవా ఇటు పవన్ కళ్యాణ్ కలిసి మంచో చెడు ముందుకెళ్తే అప్పుడు టీడీపీ పూర్తిగా కొలాబ్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినా కూడా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చెల్లా చెదరైపోయి ఇటు బీజేపీకి జేఎస్పీకి అటు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడక్కడ కొంత క్యాడర్ కాంగ్రెస్ వైపు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మరి ఇది కీలకమైనటువంటి అంశం, ఈ మూడు కలిసి వెళ్తాయి వెళ్ళయా ఎట్లా ఉంటుంది అనేటువంటిది చూద్దాం ఒకసారి. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి పొత్తుల డీకోడింగ్.